వాహనదారులకు పాదచారులకు ఆటంకం ట్రాఫిక్ కు అంతరాయాన్ని కలిగిస్తూ డబ్బాలను తొలగించాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు సూచించారు। జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద అనుమతి లేకుండా డబ్బాలు నెలకొల్పి వ్యాపారం కొనసాగిస్తున్న వీధి వ్యాపారులు డబ్బాలు తొలగించాలన్నారు। లేనిచో తామే బలవంతంగా తొలగించవలసి వస్తుందని హెచ్చరించారు। ఎవరు ఏ వ్యాపారం కొనసాగిస్తున్నారో మున్సిపల్ కార్యాలయంలో తెలిపితే వారికి వారి వ్యాపారానికి అనుకూల ప్రదేశంలో వ్యాపారం కొనసాగించుకునేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు। జమ్మికుంట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఏవైతే ఈ వీధి విక్రయదారులకు ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాం। ప్రత్యేకించి ఫ్లైఓవర్ కింద ఉన్న వాళ్ళకు దయచేసి మీరు ఏమైనా ఆక్రమణ ఉంటే అక్కడ నుంచి తీసివేయండి। తీసివేసి మీరు ఏ వ్యాపారం చేసుకుంటున్నారో జమ్మికుంట పురపాలక సంఘ కార్యాలయంలో తెలియజేసినట్లయితే మీకు అనుకూలమైన స్థలాన్ని చూపించి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు। అంతేగాని బ్రిడ్జ్ కింద మొత్తం ఆక్యుపై చేసేసి పాదచారులకు కానీ అక్కడ నుంచి వెళ్ళే వాహనదారులకు కానీ అడ్డంకులు సృష్టించవద్దు। దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో నిర్మించే ప్రతి కట్టడానికి ప్రతి నిర్మాణానికి మీరు అనుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। లేనిచో మీరు అనుమతి ఏ నిర్మాణాలకైతే మీరు తీసుకోరో అది మా పరిధిలో కూడా లేదు। కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అని నియమించడం జరిగింది। ఆ టాస్క్ ఫోర్స్లో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మున్సిపాలిటీ తప్ప అందరు సభ్యులుగా ఉన్నారు। వాళ్ళు వచ్చేసి మీ యొక్క పర్మిషన్ లేనిచో మీ నిర్మాణాలని కూల్చివేయడం జరుగుతుంది। దయచేసి ఎట్లాంటి పరిమితులు లేకుండా నిర్మించి మీరు నష్టాన్ని చవిచూడవద్దని మేము కోరుకుంటున్నాం।